మలాయ్ బోటీ కబాబ్స్ మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. మలాయ్ బోటీ కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు బోన్లెస్ మటన్ 1/2 కిలో, బొప్పాయి కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, పెరుగు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీస్పూన్, జీడిపప్పు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు. సరాగరు స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. Yes. సో మలాయ్ బోటీ కబాబ్ లో మెయిన్ థింగ్ అంటే కట్ ఆఫ్ ద మీట్. మీట్ ఏది మంచి లెగ్ పీస్ లో తీసుకోవాలి. ఓకే. అసలు బోటీ అంటే మనకి నో సంచి కదా? అది కాదు. ఇది వేరే. దిస్ ఇస్ ఎ నార్త్ డిష్. ఓకే. అది వేరే. ఓకే. అంటే మాకు అది కొంచెం మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అంటే చాలా మంది ఈవెన్ మా అమ్మ బోటీ అంటే మేము అదే అనుకుంటాం. సంచిలో ఉండే ఆ ట్యూబ్స్ అంటే ఆ పేరు. ఇట్స్ కాల్డ్ చంక్స్. బేసికల్లీ బోటీ మీన్స్ ఇట్స్ ఎ చంక్ బేసికల్లీ అన్నమాట. ఓకే. సో ఇది మీరు ఏ పీస్? ఇది లెగ్ పీస్ అన్నమాట. ఓహో. సో దీనిలో ఉన్న ఫ్యాట్ ని తీసేయాలి. ఓకే. లెగ్ పీస్ ని బోటీ అంటారండి? లెగ్ పీస్ ని కాదండి, పీసెస్. పీసెస్ ని పీసెస్ కాల్డ్ బోటీ అంటారు. అది మన బోటీ అంటే అది వేరే. అంటే మన వ్యూయర్స్ కొంచెం క్లారిటీ చెప్పాలి కదా అని అడుగుతున్నాను. ఇలా ఫ్యాట్ అంతా తీసుకొని మంచి పీసెస్ తీసుకోవాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం ఫ్యాట్ అంతా తీసి వీ మేడ్ లైక్ నైస్ పీసెస్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది యాక్చువల్లీ వచ్చి మీకు ఇది టెండరైజ్ చేయాలి. సో ఇలాంటి ఇంట్లో ఒక చిన్న హ్యామర్ హ్యామర్ తీసుకొని లైట్గా అంటే బేసిక్లీ ఎందుకు ఇది యూజ్ చేస్తున్నా అంటే కనెక్టివిటీ ఉంటుంది సార్ మీట్ మీట్లో. అది మీకు కనెక్టివిటీ బ్రేకప్ చేస్తే మీకు మ్యారినేషన్ త్వరగా అవుతుంది, కుక్ కూడా త్వరగా అవుతుంది. మా భాషలో సుత్తి సుత్తి కొట్టాలి. ఇంట్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు ఈ వంట చేయాలి. సో ఇవన్నీ చేసుకుని ఫస్ట్ కొంచెం నూనె, జింజర్ గార్లిక్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, సాల్ట్, దాని తర్వాత పెరుగు. పెరుగు తర్వాత క్రీమ్, మన ఇంట్లో మలాయ్ అంటాం కదా అది. కొంచెం క్యాషూ నట్ పేస్ట్ అంటే రిచ్గా ఉంటుంది. సో కారానికి పచ్చిమిర్చి పేస్ట్. దాని తర్వాత లాస్ట్గా ఇది వచ్చి బేసిక్లీ టెండరైజర్ రా పప్పాయ అనమాట పేస్ట్. పచ్చి రా పప్పాయ, పచ్చి పప్పాయ తురుము అని చెప్తే పేస్ట్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఇవన్నీ మ్యారినేషన్ చేసి పెట్టుకుంటే కానీ మీకు ఈ కవా బాగా రాదు. ఓకే. మెయిన్ థింగ్ ఈజ్ మ్యారినేషన్. ఎందుకంటే మటన్ కదా మీకు, మీరు దీంట్లో మ్యారినేషన్ చేస్తే సాఫ్ట్గా అవుతుంది. దానికి ఇంతవరకు నేను చేసింది ఏంటంటే అది హ్యామర్ చేసి ఇచ్చేసాను. అట్లీస్ట్ మినిమం 3 అవర్స్ మనం మ్యారినేషన్ చేయాలి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసేస్తాం. మీ ఇంట్లో ఓవెన్ ఉంటే ఓవెన్లో వేసుకోవచ్చు, గ్రిల్లర్ ఉంటే గ్రిల్లర్, లేకపోతే సింపుల్ వే పెనల్ వేసుకొని కాల్చేసుకోవడం. కాల్చేసుకోవడమే. ఒక 2 స్టిక్స్ చేద్దాం కబాబ్ స్టిక్స్ తోటి. మీకు మెటల్ స్కీవర్స్ ఉంటే కూడా చేసుకోవచ్చు ఇంట్లో, ఇంకా ఈజీగా ఉంటుంది అన్నమాట. సో 2-2 పీసులు మీకు, 4-4 పీసులు, 3 పీసులు మీకు ఎలాగంటే అలాగా.
ఓకే ఈ కుక్ అవడానికి కొంచెం పడుతుంది ఓకే ఇలా మీకోసం ఒక మంచి చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా ముల్తానీ మట్టిలో పాలు కలిపేసి బాగా పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ ని ముఖానికి మెడకి ప్యాక్ లాగా వేసుకొని ఒక హాఫ్ అవర్ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ బాగా గ్లోగా తయారవుతుంది చిట్కా చూశారు కదా ఫ్రాగర్ టాంగ్స్ ఇన్ ఒక సైడ్ అయిపోయి ఉంటుందండి ఇంకో సైడ్ మీరు పపాయ పేస్ట్ ఇది వేసి పడితే ఒక 3 అవర్స్ కి మెత్తగా అయిపోతుంది మీట్ ఓకే సో మీకు ఈజీగా అయిపోతుంది అన్నమాట మెయిన్ థింగ్ మారినేష్ అదన్నమాట సో ఆఫ్ చేసుకుందాం దీనిలో మెయిన్ అగైన్ నేను చెప్తున్నాను అందరికీ మ్యారినేషన్ చేసుకుంటే కవాబ్ చాలా బాగా వస్తుంది మ్యారినేషన్ సరిగా లేకపోతే కష్టం అంటే మీకు కవాబ్ రబ్బర్ లాగా ఉంటుంది మీకు ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది దట్స్ వాట్ వెరీ సింపుల్ వెరీ యూనిక్ బాగుంటుంది అన్నమాట సో మలాయ్ బోటీ కవాబ్ రెడీ థ్యాంక్ యూ మలాయీ బోటీ కబాబ్స్ మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా మలాయీ బోటీ కబాబ్స్ తయారీ విధానం ఒక బౌల్లో నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఉప్పు పెరుగు ఫ్రెష్ క్రీమ్ పచ్చిమిర్చి పేస్ట్ బొప్పాయి పేస్ట్ బోన్లెస్ మటన్ వేసి బాగా కలుపుకోవాలి ఆపై వీటిని కబాబ్ స్టిక్స్ కి గుచ్చి ప్యాన్లో ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి అంతే మలాయీ బోటీ కబాబ్స్ రెడీ